భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త తాట తీసింది ఆ భార్య. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఏవోగా పనిచేస్తూ సస్పెండ్ అయిన హరిప్రసాద్కు నిర్మల అనే మహిళతో 2002 వివాహం జరిగింది. 2 ఏళ్లుగా మయూరి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమను పిల్లలను వేధిస్తున్నారని భార్య ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాత్రి నుంచి ఇంటికి రాని భర్త అతనిపై అనుమానంతో నిర్మల పేరెంట్స్తో కలిసి ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించింది. ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిర్మల ఏవో హరిప్రసాద్ ఉన్నత స్థాయి అధికారులుగా ఉండి వీధిన పడి కొట్టుకోవడం చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. హరిప్రసాద్ ఇక్కడ మహిళతో, మయూరి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలిసి ఇక్కడికి రావడంతో నా మీద విపరీతంగా దాడి చేసిండు. నా భర్త గత 1.5 సంవత్సరం క్రితం నుంచి ఈమెతో సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని చాలా వేధిస్తుండు. నిన్న కూడా అందరు కలిసి మా కొడుకు మీద యాక్సిడెంట్ చేసిండ్రు. యాక్సిడెంట్ అయిన పిల్లగాన్ని కూడా చూడకుండా వచ్చి నిన్న మొత్తం ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఇక్కడ నైట్ అంతా ఉన్నాడని తెలిసింది. నైట్ చూసినాం, దొరకలేదు. పొద్దున్నే మార్నింగ్ ఉన్నాడని తెలిసి ఇక్కడికి రావడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి నన్ను మా తమ్ముడిని వీళ్ళందరూ ఎవరు రాకముందు పిచ్చి కొట్టుడు కొట్టిరు. ఇప్పుడు తీసుకుపోయి దాన్ని లోపల పెట్టి ఈయన పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. 1.5 సంవత్సరం నుంచి ప్రతిరోజు ఇదే గొడవ. ఇదేందని అడిగితే నాకు వీళ్ళతో ఏ సంబంధము లేదు, ఏ సంబంధం ఉన్నది అని నిరూపించినా, వాళ్ళతో ఫోన్ మాట్లాడినా, ఎదురుకపోయినా కానీ మీరు ఏ లీగల్గా పనిష్మెంట్ ఇచ్చినా రెడీ అని చెప్పి ఇద్దరు వాయిస్ నోట్ ఇచ్చారు, వీడియో ఫుటేజ్ ఇచ్చారు.